అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా నిజం. కర్నూలు జిల్లా కోసిక మండలం విద్యుత్ ఘాతంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. మండల పరిధిలోని జుమ్మలదిన్నె గ్రామంలో వెంకటస్వామి అనే కిరాణా షాపులో విద్యుత్ షాక్ గురై మంటలు వ్యాపించాయి. కిరాణా షాపులో పెట్రోల్ కూడా ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి షాపులో ఉన్నటువంటి 3 లక్షల విలువ చేసే సరుకులు, ఇల్లు, ఒక ద్విచక్ర వాహనం మంటల్లో కాలిపోయాయి. ఈ మంటల్లో షాప్ యాజమాన్యం వెంకటస్వామి, ఆయన కుమారుడు మర్రి స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్లో అదోని ఆసుపత్రికి తరలించారు. మొత్తం 5 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డీజల్ ఉంటుందా? ట్యాంక్ కాదు, డీజల్ పెట్రోల్ ఉంటుందా?